NTR Jilalo, Vijayawada Nundi, Miyapur Veltuna, Garuda Basu, Railway Track Vadda Bolta Padindi. Ee Ghatanalo, Okari Paristhiti Vishmanga Undaga, Aruguriki Gayalayayi, Deento Badhitulanu, Jaggaiahpeta Prabhutva Aspatriki Taralincharu, Kaga Driver Nidrapovadame Karanamga Telustundi. NTR Jilalo, Vijayawada Nundi, Miyapur Veltuna, Garuda Basu, Railway Track Vadda Bolta Padindi, Ee Ghatanalo, Okari Paristhiti Vishmanga Undaga, Aruguriki Gayalayayi, Deento Badhitulanu, Jaggaiahpeta Prabhutva Aspatriki Taralincharu, Kaga Driver Nidramatlo Undadame Pradhana Karanamga Telustundi. NTR Jilalo, Vijayawada Nundi, Miyapur Veltuna, Garuda Basu, Railway Track Vadda Bolta Padindi, Ghatanalo, Okari Paristhiti Vishmanga Undaga, Aruguriki Gayalayayi, Ide Amshampai Marinta Samacharanni Maa Special Correspondent Gandhi Andistaru. Gandhi. Manisha, NTR Jilla, Jaggaiahpet Samipamainatuvanti Chellakallu Vadda, Ee Roju Telavarujamuna, Pramadam Jarigindi, Road Pramadam Jarigindi, Vijayawada Nunchi Miyapur Veltunnatuvanti, Garuda Volvo Basu, Akkada Chellakallu Bridge Vadda Bolta Padatam Jarigindi. అయితే బస్సు ఉన్న వాళ్ళందరూ కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా జగ్గపేట ప్రభుత్వ ఆసుపత్రిని తరలించారు. అయితే ఇందులో డ్రైవర్ నిద్రమత్తులో ఉంది ఈ ప్రమాదం ఉంటమే ఈ ప్రమాదాలు కారణం అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి అయితే కనుక ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా గాయాలతో బయటపడుతున్నారని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాల్వో బస్సు దాదాపుగా 100 నుంచి 140 కిలోమీటర్ స్పీడ్ లో వాల్వో బస్సులు వెళ్తూ ఉంటాయి. అయితే నేషనల్ హైవే కావటం అది కూడా అందరూ నిద్ర అవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అటు నుంచి వెళ్ళిన వాహనదారులు అలాగే 108 వాహనాలు కూడా వెంటనే వచ్చి దెబ్బలు తగిలిన వాళ్ళందరూ కూడా ఆసుపత్రి తీసుకెళ్ళడం జరిగింది. మనీష, గాంధీ, ఘటన ఎన్ని గంటల సమయంలో జరిగింది? గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే గాయాలైన పరిస్థితి కనుక ప్రస్తుతానికి అందరికీ ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. కొంతమందికి మాత్రం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి, కొంతమంది తల గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంటే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించారు. మొత్తానికైతే కనుక ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు తెలుస్తుంది. మనిషా, థ్యాంక్ యూ గాంధీ.